నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి జూన్ నెలలో దాని ప్రభావం గురించి ప్రస్తావించుకుని జూన్ నెల రాశి ఫలితాల కార్యక్రమానికి సిద్ధమవుతాం జూన్ పదిహేను రవి మిథున రాశిలో ప్రవేశం రవికి మిథున రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు మిత్రుడు అంటే రవి మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆరోగ్యం భాస్కరాది చేతున్నారు అందువలన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి మిత్రక్షేత్రాధీశుడైనటువంటి యొక్క బుధునితో బుధరాశి అయినటువంటి యొక్క మిథునంలో ప్రవేశిస్తాడు కాబట్టి జూను పదిహేను నుంచి కొంత మనకి ఈ వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి యొక్క సూచనలు కనపడతాయి జూను ముప్పై మంగళవారం ఆ రోజున గురుడు ధనుర్ రాశి అంటే ఆయన స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఇంతవరకు నీచిపడినటువంటి యొక్క గురువు మళ్ళా తిరిగి స్వక్షేత్రమైనటువంటి ఒక ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మరికొంత ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ విధమైనా సరే జూన్ నెల బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం జూన్ నెలలో ఏడవ తారీఖు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో మరొక మారు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో వైరస్ విజృంభించేటువంటి యొక్క అవకాశాలు కొన్ని పరిస్థితుల మూలంగా కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా ఎక్కువ విజృంభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ తే ఆయా తేదీల్లో అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృద్ధులు పిల్లలు అత్యంత జాగ్రత్త వహించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను రెండు వేల ఇరవై జూన్ నెల కుంభరాశి రాశి ఫలితాలు జూన్ నెలలో ముఖ్యంగా గురువు యొక్క సంచారంలో మంచి మార్పు రాబోతుంది ఈ నెలలో అది నెలాఖరికి జరుగుతుంది అంటే ఇంతవరకు కూడా మకర రాశిలో నీచపడి ఉన్నటువంటి యొక్క గురువుగారు వెనక్కి వచ్చి స్వక్షేత్రంలో ధనుర్ రాశిలో ఉన్నాడు ఈ నెలా జూన్ నెలాఖరికి అప్పుడు ఆయన యొక్క సంచారం స్వక్షేత్రంలో ధనుర్ రాశిలో సంచరించేటువంటి యొక్క గురువు యొక్క సంచారం మిగతా రాసుల మీద ఏ విధంగా ప్రభావం ఉంటుంది అలాగే ప్రపంచ విశేషాల్లో కూడా ఏ విధమైనటువంటి యొక్క మార్పులు ఉంటాయి ఇవన్నీ కూడా మనం జూలై నెల రాశి ఫలితాల కార్యక్రమంలో తెలుసుకుందాం ఎందుకంటే నెలాఖరికి జరుగుతుంది కాబట్టి జూన్ నెలలో ఈ విశేషాలని కూడా మనం చెప్పుకుందామని మనం చేసుకుంటూ ఇప్పుడు కుంభరాశి ఫలితాల్లో మొట్టమొదటగా గురుడు గురువు కొద్దిగా పెద్ద గ్రహం కాబట్టి ముందుగా గురువు శని రాహు కేతు ఈ పెద్ద గ్రహాల యొక్క సంచారం ఆ సంచారం యొక్క ఫలితాలు వాటి ప్రభావం మిగతా రాశుల మీద ఎలా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా కుంభరాశి మీద గురువుగారు ఎక్కడ ఇప్పుడు గురువుగారు ఎక్కడ సంచరిస్తున్నారు మకర రాశిలో సంచరిస్తున్నారు ఇప్పుడు మనం చెప్పునేది కుంభరాశి కుంభరాశికి మకర రాశి ఏమవుతుందండి రాశి అవుతుంది అంటే పన్నెండింట మకరంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు గురువు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే గురువు యొక్క అనుగ్రహం కుంభరాశి వారికి జూన్ నెలలో కొద్దిగా తక్కువగా ఉన్నది అని అర్థమైపోతుంది ఎందుకంటే పన్నెండు ఉన్నాడు తర్వాత లోహమూర్తిగా కూడా ఉన్నాడు కాబట్టి అంతగా అనుకూలం లేదు అయితే అసలు ఎవరు ఈ యొక్క గురువుగారు ఈ కుంభరాశికి కుంభరాశికి గురువుగారు ఏమవుతారంటే ఆయన ద్వితీయాధిపతి లాభాధిపతి ద్వితీయ లాభాధిపతి అవుతాడు కుంభరాశికి గురువుగారు ద్వితీయం అంటే ఏంటి ధనస్థానం వాక్కుస్థానం అని కూడా రెండే దాని అధిపతి కూడా గురువుగారే లాభాధిపతి అంటే ధనుర్ రాశికి కూడా అధిపతి గురువుగారే అంటే ద్వితీయ లాభాధిపతి ఆధిపత్యం మంచిది గురువుగారికి ఆయన ఎక్కడ ఉన్నాడు మకరంలో ఉన్నాడు అంటే వ్యయంలో ఉన్నాడు అక్కడే శని కూడా సంచారం చేస్తూ ఉన్నాడు శనిగ్రహం కూడా శనిగ్రహానికి అది స్వక్షేత్రం అయింది స్వక్షేత్రంలో సంచరించేటువంటి యొక్క శనితోటి ఈయన కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గురువు గారికి ఉండేటువంటి యొక్క ఆ నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది అక్కడ కనుక ఆ విధంగా ఆ గురువే లాభాధిపతి అయినాడు ద్వితీయాధిపతి అయినాడు కుంభరాశి వారికి కాబట్టి గురువు యొక్క అనుగ్రహం అక్కడ మళ్ళీ వీరికి ఆ రాజయోగం పట్టబట్టి అనుగ్రహం ఉన్నది అని చెప్పుకోవాలి అక్కడ కూడా లేకపోతే గురువు యొక్క అనుగ్రహం ఏమాత్రం లేదు నాయనా అసలు గురువు గారి అనుగ్రహానికి పాటుపడండి అని మనం చెప్పాల్సి ఉంటుంది కానీ అక్కడ ఒక కొద్దిగా మార్గం మనకు దొరికింది గురువు గారు ఈ కుంభరాశి వారికి పర్వాలేదు యోగదాయకంగానే ఉన్నాడు అని చెప్పుకుంటాను కనుక గురు సంచారం కొంతవరకు కూడా అనుకూలంగానే ఉన్నది కుంభరాశి వారికి శని యొక్క సంచారం ఎలా ఉంది శని పన్నెండింట లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు అంటే మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు లోహమూర్తిగా ఉన్నాడు అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే లోహమూర్తిగా ఉన్నాడంటే శని యొక్క సంచారం కూడా అంతగా అనుకూలంగా ఉండదు అనేది మనం చెప్పుకోవాలి అయితే కుంభరాశికి వ్యయాధిపతి కుంభరాశ్యాధిపతి కూడా శని అయినాడు వ్యయాధిపతి వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు మంచిదిగా సరే కాబట్టి దాన్ని విశేషాన్ని ఎప్పుడు కూడా మనం అలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ఎండ్ సెక్షన్ ఉంటుంది ప్రతి పెద్ద పెద్ద కంపెనీలకి అలాగే మనం కూడా దీంట్లో అలా విచారణ చేసుకొని అక్కడ కూడా మనకి ఏం జవాబు లేకపోతే శని అనుకూలంగా లేడని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం కానీ ఇక్కడ ఏమైందంటే వ్యయాధిపతి కుంభరాశికి వ్యయాధిపతి అయినటువంటి యొక్క శని స్థానంలోనే సంచరిస్తూ ఉన్నారు కాబట్టి మనకి ఏదో కొంతవరకు ఈయన కూడా అనుకూలంగానే ఉంటుంది జని సంచారం అని మనం చెప్పుకోవాలి తర్వాత రాహు ఎక్కడ సంచారం చేస్తున్నాడు రాహు ఇప్పుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశి కుంభరాశికి మిథున రాశి ఐదవ రాశి అవుతుంది పంచమ రాశి అవుతుంది అంటే పంచమ రాశిలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు పంచమంటే సాధారణంగా సంతానానికి సంబంధించినటువంటి యొక్క స్థానం రాహు సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ ఎలా సంచారం చేస్తున్నాడండి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అర్థమైపోయింది మీకు సువర్ణమూర్తిగా ఎప్పుడైతే అన్నానో మీకు రాహు అనుకూలంగా సంచారం యోగప్రదంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది సంతానానికి మంచి కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఇస్తాడు అనేటువంటిది కూడా అర్థమైపోయింది కార్యక్రమాలు కూడా చేపట్టి పూర్తి చేస్తారు అనేటువంటిది కూడా రాహు యొక్క సంచారం మూలంగా మనకి అర్థమవుతుంది చాలా యోగదాయకమైనటువంటి యొక్క శుభప్రదమైనటువంటి సంచారం రాహు సంచారం ఈ జూన్ నెల అంతా కూడా కుంభరాశి వారికి అని ఘంటాప్రదంగా చెప్పుకోవచ్చు అంటే అంత క్రితం ఏదన్నా కేళ్ళ నొప్పులో ఈ నొప్పులు ఏదైనా కనుక ఉంటే అవి ఈ నెలలో కొద్దిగా తగ్గుముఖం పడతాయి అని తప్పక చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహు జాయింట్ పెయిన్స్ మీద పనిచేస్తాడు ఆయన యొక్క సంచారం ఈ కుంభరాశి వారికి అనుగ్రహంగా ఉంది వైభవంగా ఉంది అనుకూలంగా ఉంది కనుక ఆ కాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ తగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కేతు సంచారం ఎలా ఉంది కేతు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ధనుర్ రాశి ఇప్పుడు ఈ కుంభరాశికి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది అంటే లాభంలో కేతువు యొక్క సంచారం నడుస్తుంది అంటే కేతువు లాభదాయకంగానే ఉన్నాడు అని అర్థం కాబట్టి కేతు యొక్క సంచారం చాలా బాగుంది అత్యంత యోగదాయకంగా ఉన్నది ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ కేతుకు సంబంధించినటువంటి విశేషంగా కుంభరాశివారు జూన్ నెలలో రవి సంచారం ఎక్కడ జరుగుతుంది రవి యొక్క సంచారం మనకి వృషభం మిథున రాశిలో జరుగుతుంది సో ఫస్ట్ హాఫ్ వృషభంలో ఉంటుంది సెకండ్ హాఫ్ మిథునంలో ఉంటుంది అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది కుంభరాశి వారికి కుంభరాశి వారికి వృషభ మిథునాలు ఏమవుతాయి నాలుగు ఐదు స్థానాలు అవుతాయి నాలుగు ఐదు స్థానాల్లో మనకి పెద్దగా అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు రవికి అయితే వృషభంలో సంచారం పెద్దగా కాకపోయినా సెకండ్ హాఫ్ అంటే పదిహేను నుంచి నెలాఖరు వరకు ఆ సంచారం మిథునంలో జరుగుతుంది ఐదింటి జరుగుతుంది మిథునానికి రాశికి అధిపతి బుధుడు బుధుడికి రవికి ఇద్దరు కూడా మిత్రులు కనుక పదిహేనో తారీఖు నుంచి నెలాఖరు వరకు జరిగేటువంటి యొక్క రవి యొక్క సంచారం మిథున రాశిలో అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి వాటి ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది పదిహేను నుంచి నెలాఖరి వరకు జూన్ నెలలో కుంభరాశి వరకు తర్వాత కుజగ్రహ సంచారం ఎక్కడ ఉన్నది కుజగ్రహ సంచారం మనకి ఒకటి నుంచి పదిహేడు దాకా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ యొక్క భుజ సంచారం ఒక నుంచి పదిహేడు వరకు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అసలు ఇప్పుడు మనం చెప్పుకునేదే కుంభరాశి యొక్క ఫలితాలు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి దాని తర్వాత పద్దెనిమిదో తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తారు కుజగ్రహం మీనరాశిలో సంచారం చేస్తాడంటే మీనరాశికి అధిపతి గురువుగారు గురువు గారు కుజుడు ఇద్దరు కూడా మిత్రుడు అంటే మిత్రక్షేత్రంలో సంచారం చేయబోతున్నారు పద్దెనిమిది ఈ నెల పద్దెనిమిది తర్వాత నుంచి జుడు అది చాలా అనుకూలంగా ఉంటుంది శుక్రుడి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది శుక్ర సంచారం ఈ జూన్ నెల అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వృషభ రాశి అవుతుందండి కుంభం మీనం మేషం వృషభం నాలుగో రాశి అవుతుంది నాలుగింట శుక్రుడి యొక్క సంచారం అత్యంత యోగప్రదంగా ఉంటుంది అని శాస్త్రం గోచార శుక్రుడు కనుక నాలుగింట సంచారం చేస్తూ ఉంటే అది మీదు మిక్కిలి సంతోషదాయకంగా ఉంటుంది యోగప్రదంగా ఉంటుంది శుభదాయకంగా ఉంటుంది ఉపఫలాన్ని ఇస్తుంది అని శాస్త్రవచనం కాబట్టి శుక్రుడి యొక్క సంచారం నాలుగింటల సంచారం వృషభంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది జూన్ నెల అంతా కూడా కుంభరాశి వారికి తర్వాత బుధుడి యొక్క సంచారం బుధగ్రహ సంచారం ఎలా ఉన్నది బుధగ్రహ సంచారం మిథునంలో జరుగుతుంది ఇప్పుడు ఈ నెలల్లో కూడా జూన్ నెల అంతా కూడా బుధగ్రహం మిథునలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఐదింట సంచారం చేస్తూ ఉంటారు ఐదింట సంచారం మంచిది కదండి అందులో బుధుడు మిథున రాశిలో సంచారం చేస్తూ అంటే మిథున రాశికి అధిపతి ఎవరండి బుధుడే అంటే ఆయన స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు బుధుడు కనుక బుధుని యొక్క బుధుడు మిథున రాశిలో సంచరించేటప్పుడు కుంభరాశి వారికి అత్యంత యోగప్రదంగా ఉంటుంది కాబట్టి ఆ గ్రహం యొక్క సంచారం కూడా కుంభరాశి వారికి బాగా ఉన్నది ఇప్పుడు వీటన్నిటిని బట్టి మనం చూసినటట్ అయితే శుక్ర సంచారం మూలంగా స్త్రీలకు కళాకారులకి బాగా ఉంటుంది స్త్రీలకు ముఖ్యంగా చాలా బాగా ఉంటుంది జూన్ నెల అలాగే వ్యవసాయదారులకు కూడా కుయుజుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి బాగుంటుంది వ్యాపారస్తులకి గురువుగారు ఏదో ఉన్నాడు కాబట్టి నష్టం రాదు కానీ టర్నోవర్లు పెరిగితే కానీ లాభం తగ్గిపోతుంది పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ తగ్గుతుంది తర్వాత ఈ ఉద్యోగస్తులకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు తర్వాత విద్యార్థులకి కూడా కొంచెం వాడు శ్రమ చేయాలి పట్టుదలతోటి శ్రద్ధ వహిస్తే తప్పకుండా ర్యాంకులు వస్తాయి ఎందుకంటే గురువుకి ఓవరాల్గా మనం బాగా ఉన్నాడని చెప్పుకున్నాం కానీ అత్యంత అధికంగా సోవర్ణమూర్తో రైతు మూర్తో ఇలాంటివి మనమేం చెప్పుకోలేదు కనుక ఒక ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నారు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే మంచి ర్యాంకులు వస్తాయి విద్యార్థులకి ఇప్పుడు ఒక్కొక్క దీంట్లో ఉండేటువంటి ఒక్కొక్క నక్షత్రం తీసుకుని ఆ నక్షత్రానికి మాసాధిపతులు ఎవరు ఏ విధమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తారు అనేటువంటిది మనం ఇప్పుడు చూసుకుందాం ధనిష్ట నక్షత్రం కుంభరాశిలో ఉండేటువంటి ధనిష్ట మూడు నాలుగు పాదాలు కుంభరాశిలో ఉంటాయి కుంభరాశిలో ఉండేటువంటి ధనిష్ట నక్షత్రానికి మాసాధిపతి ఇక్కడ మనం చాలా జాతరలో పెట్టుకోవాలి ధనిష్ట నక్షత్రానికి నక్షత్రాధిపతి కుజుడు కానీ ప్రతి మాసంలో కూడా నక్షత్రానికి ఒక మాసాధిపతి ఒక గ్రహం ఉంటారు ఇది మనమే చెప్పుకుంటాం మన ఛానల్లోనే మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం మనం దాని ప్రకారం ధనిష్ట నక్షత్రానికి బుధుడు మాసాధిపతి అవుతాడు బుధుడు యొక్క ఫలితాలు వ్యాపారాభివృద్ధి గృహ జీవితానందం మంచి చక్కగా సుఖ భోజనం బంధుమిత్రుల సమాగమం గృహముందు శుభకార్యములు జరుగుట యత్నకార్య సిద్ధి ఇవన్నీ కూడా బుధుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు అవి ధనిష్ట నక్షత్రం వారికి మాసాధిపతిగా బుధుడు ఇవ్వబోతూ ఉన్నాడు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి ఈ ధనిష్ట నక్షత్రం వారు తర్వాత గురు స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకోండి చాలా మంచిది తర్వాత శతభిషా నక్షత్రానికి మాసాధిపతి ఎవరు శతభిషా నక్షత్రానికి మాసాధిపతి గురువుగారు ఈ జూన్ నెలకి గురువుగారి యొక్క ఫలితాలు ఆరోగ్యం కృషి వృద్ధి ధన లాభాలు ఉద్యోగ లాభం తర్వాత భక్తి భావం కలగటం సత్కర్మాచరణ సంతానాభివృద్ధి విద్యాభివృద్ధి జయం భూగృహ లాభాలు సుఖజీవనం ఇవన్నీ కూడా గురువుగారిచ్చేటువంటి యొక్క ఫలితాలు శతభిషా నక్షత్రం వారికి ఈ మాసాధిపతిగా మీరు దుర్గా కవచాన్ని కానీ లేదా దేవీ కవచం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ ముఖ్యంగా చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ముప్పై మూడు ఉంటాయి ఆ సంక్రాచార్యుల వారు మన కోసమే అందించారు మహానుభావుడు అది యూట్యూబ్లో వస్తే విడిగా పుస్తకాలు కూడా ఉన్నాయి చక్కగా వాటిని చదివించుకోండి అలాగే గురుడు గురుస్తోత్రాన్ని కూడా దేవానాంఛీణాం చ గురుంకాం చభం అని మనకి నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రం ఉంది అది ఒక ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే చాలా బాగా ఉంటాయి మంచి ఫలితాలు లభిస్తాయి పూర్వాభద్రా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రానికి మాసాధిపతి చంద్రుడు అవుతాడు చంద్రుడు ఏంటి అంటే తలసిన పనులందు జయం తర్వాత శుభవార్తా ప్రసంగములు తర్వాత శుభభోజనం మంచి ఉత్తరాలు వినటం వ్యా రావటం వ్యాపార లాభాలు ఉద్యోగ వ్యవహార లాభాలు గౌరవాలు దేవబ్రాహ్మణ భక్తి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అని చెప్పనని శాస్త్రవచనంగా చెప్పబడి ఉన్నది ఇక్కడ కాబట్టి ఇవన్నీ కూడా చంద్రుడు మంచి మనస్సుని వాళ్ళకి ఇస్తాడు ఈ పూర్వ పూర్వాభద్రా నక్షత్రం వారికి మంచి నిశ్చలమైనటువంటి యొక్క మనస్సును ప్రసాదించబోతున్నాడు జూన్ నెల అంతా కూడా చంద్రుడు నక్షత్ర మాసాధిపతిగా ప్రసాదించబోతున్నాడు చంద్రుడు అనగానే మనకి లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి ఎందుకు చెప్తున్నారండి ఇవన్నీ అంటే అంటే రేజన్స్ అన్నీ కూడా చెప్పడానికి టైం ఉండలేదు లేదు చెప్దాం ఏదో చెప్దామనిపించింది చెప్తున్నాను చంద్రుడు మీకు లక్ష్మీ అష్టోత్తరంలో చంద్ర సహోదర్యై నమహ అని ఒక నామం ఉంది అంటే చంద్రుడు యొక్క సహోదరి ఇద్దరూ బాల సముద్రంలో మదనంగా ఆవిర్భవించారు వాళ్ళు అందుకని చంద్రుడు యొక్క అనుగ్రహం మనకు కావాలి అంటే లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని మనం చదువుకుంటే చంద్రుడు అనుకూలమవుతాడు మన కారకుడు చంద్రుడు మన మనస్సు స్థిరంగా ఉంటుంది అందుకోసం ఆ చంద్రుడు ఇవన్నీ కూడా ఇవ్వబోతూ ఉన్నాడు వీరికి పూర్వాభాద్రా నక్షత్రం కాబట్టి గురు స్తోత్రం చదువుకోండి చంద్రుడికి లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి వీరి మంచి ఫలితాలని ఇవహిస్తాడు మీకు ఆదిత్య హృదయం స్తోత్రం కూడా చదువుకుంటే మరీ మంచిది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది సోమ శుక్ర బుధవారాలు వీరికి కలిసి వస్తాయి వీరికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుగుణోభవంతు స్వస్తి